అసలు డబుల్ మర్డర్ కేసు గురించి ఒకసారి చెప్పండి. అది జంబలమడుగులో ఇప్పుడు మినిస్టర్ ఆదినారాయణ రెడ్డి గారికి రామ్ సుబ్బారెడ్డి గారి వాళ్ళ పెదనాన్న శివారెడ్డి గారు వాళ్ళిద్దరి రెండు ఫ్యామిలీస్ మధ్య మొదటి నుంచి చాలా సంవత్సరాలుగా ఫ్యాక్షన్ నడుస్తాం. ఇటుపక్క అటుపక్క నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరగడం అది ఇది జరిగింది. సో ఈ ఆదినారాయణ రెడ్డి గారి అట్లా అదేవిధంగా నారాయణ రెడ్డి అని ఎమ్మెల్సీ ఉండండి వాళ్ళ పెదనాన్నను షాద్ నగర్లో ఆయన్ను ఇంకో ఆయన గోపాల్ రెడ్డి గారు అని చెప్పేసి ఆయన్ను ఇద్దరిని కూడా ఏంటంటే షాద్ నగర్లో బస్సు మీద లోపు వెళ్తూ ఉంటే శివారెడ్డి వర్గం వాళ్ళు కాపు కాసి షాద్ నగర్ బస్ స్టాండ్లో మర్డర్ చేసి అది జరిగింది. దాంట్లో రామ్ సుబ్బారెడ్డి గారు అక్యూజ్ నెంబర్ 7. దాంట్లో కింది కోర్టులో కన్విక్షన్ పడింది. కన్విక్షన్ పడిన తర్వాత దానికి సంబంధించి ఈ శివారెడ్డి గారి కూతురు కోర్టు దగ్గర నాంపల్లి క్రిమినల్ కోర్టు దగ్గర సమ్ కామెంట్ ఏదో చేసింది. ఈ కేసులో ఏంటంటే పలానా రెడ్డి గారు ఏదో లోబడి ప్రలోభాలకు లోబడి మా వాళ్ళకు కన్విక్షన్ ఇచ్చారు అన్నది. దాని మీద ఆ జడ్జి గారు హైకోర్టుకు రాశారు. అప్పుడు జస్టిస్ బిలాల్ నజ్కే అని చెప్పేసి ఆయన యాక్టింగ్ చీఫ్ జస్టిస్, ఆయన రాసిన లెటర్ను సోమోటో కంటెంప్ట్గా తీసుకున్నారు. రెండవది ఏంటంటే అప్పుడు ఆ లెటర్లో ఏం రాశారంటే ఆవిడ చెప్పిన దాన్ని TV9 వాళ్ళు కంటిన్యూస్గా ఏంటంటే చూపిస్తూనే వచ్చారు బ్రేకింగ్ న్యూస్ లాగా. ఈ విధంగా జడ్జి ప్రలోభాలకు లోబడి కన్విక్షన్ ఇచ్చాడు అన్నది. అది కూడా కంటెంప్ట్ కోర్టు, అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు, సోమోటో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఎవరు, శివారెడ్డి గారు కూతురు మీద తీసుకున్నారు, TV9 మీద, రవిప్రకాష్ మీద తీసుకున్నారు, ఇంకో వేరే వాళ్ళ మీద తీసుకున్నారు. సరే, నేను నాకు ఈయన రామ్ సుబ్బారెడ్డి గారు వచ్చేసి ఆమె తరఫున నన్ను ఎంగేజ్ చేశారు. ఎంగేజ్ చేసేటప్పుడు రామ్ సుబ్బారెడ్డి గారు ఆ రోజు ఆమెను అడిగాను, ఏంటమ్మా ఇది ఈ విధంగా చెప్పడం బాగుందా అంటే, లేదన్నా అక్కడ కన్విక్షన్ పడిందని తెలుస్తేనే బాధ ఉండింది, మా వర్కర్స్తో నేను ఏదో మాట్లాడుతున్నాను, ఎందుకంటే ఎప్పుడైతే మర్డర్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ అదే టైంలో రామ్ సుబ్బారెడ్డి గారు అన్న అవుతాడు, నా ఎదురుగా కూర్చొని మేము ఇద్దరం కలిసి భోజనం చేశాము, ఆయనకి ఏ పాపము తెలియదు, ఆయన నా కళ్ళ ముందు ఉన్నాడు, అక్కడెక్కడ మర్డర్లు చేస్తే ఈయన చేశాడని ఈయన మీద పెట్టడం ఎట్లా, నాకు నిజం నాకు తెలుసు కదా, ఆ బాధతో ఏదో నేను నా వర్కర్స్కి చెప్పుకున్నాను అన్నది. రామ్ సుబ్బారెడ్డి గారు కూడా అది కన్ఫర్మ్ చేశారు లేరని చెప్పేసి. సో ఈ విధంగా కంటెంప్ట్ కేసు ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు నేను ఇదే విధంగా నేను సేమ్ యాజ్ ఇట్ ఈస్ చెప్పింది నేను కూడా జడ్జెస్కి చెప్పాను, నా దాన్ని ఒప్పుకున్నారు. సో వీళ్ళ మీద కంటెంప్ట్ అనేది లేకుండా కొట్టేశారు. రవిప్రకాష్ మీద మాత్రం కన్విక్షన్ ఇచ్చారు, ఆయనకు 6 మంత్స్ ఇంప్రిజన్మెంట్, మళ్ళీ దాని తర్వాత ఏదో మళ్ళీ ఫర్దర్ మళ్ళీ ఏదో గుడ్ కాండక్ట్ ఉండాలి అది ఇదని ఏదో పిటిషన్ వేసుకుంటే ఏదో చేశారులేదు. ఆ కంటెంప్ట్లో అయితే అప్పుడు పడింది రవిప్రకాష్. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాకు అది మైండ్లో ఉంది, ఎందుకంటే రామ్ సుబ్బారెడ్డి గారు స్పాట్లో లేరు, ఆయన ఏం చెయ్యలేదు అనేది ఉంది. సో అదేవిధంగా కేసు యాక్సెప్ట్ చేసినప్పుడు కూడా అక్కడ ఆయన అసలు ఎటువంటి తప్పు లేకుండా ఉన్నాడన్న భావంతోనే ఆ కేసు అంతా జరిగింది రామ్ సుబ్బారెడ్డి గారు. కానీ మీరు చెప్తున్న ఆ కేసులో A7 రామ్ సుబ్బారెడ్డి గారు ఆ అమ్మాయి చెప్తున్నట్లుగా తన కళ్ళ ముందున్న వ్యక్తిని కన్విషించారట. అంటే ఇక్కడ 302, 307 లేకపోయినా 120B కూడా వస్తుంది కదండి. 120B కూడా 120B శివారెడ్డి గారి మీద పెట్టారు. శివారెడ్డి గారు స్పాట్లో ఏంటంటే షాద్ నగర్ బస్ స్టాండ్లో ఆయన లోపల లేడు, బయట ఎక్కడో జీప్లో ఉన్నాడు. రామ్ సుబ్బారెడ్డి గారు డైరెక్ట్ ఆయన చంపినట్టుగా పెట్టారు. ఆయన కత్తి తీసుకొని ఇద్దరు డిసీజుల్లో ఒకరిని పొడిచినట్టుగా చంపినట్టుగా చనిపోయేంతవరకు ఉన్నాడు. 302, 120B పెట్టున్న అది అది పోలీసులు ఇప్పుడు చెప్తున్నాయి కదా, ఫ్యాక్షన్లో శత్రువును చంపడం ద్వారా కానీ లేదా కేసులు ఇంప్లికేట్ చేయడం ద్వారా కానీ జరుగుతుంది. సార్ మీరు చెప్తే ఇదే ఫస్ట్ లాజిక్లో ఒకటి మా చెప్పారు, మీరు A1 చేస్తే వాళ్ళందరినీ కూడా బంధువులు సహా పెడుతుంటారండి. అసలు A1 దొరకకుండానే A2, A3 పెట్టిన కేసులు కనపడుతుంది ఇటీవల కాలంలో వివేకానంద హత్య కేసులు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే అసలు A1 ఇంతవరకు తెలియదు, 201లో 201, 120B అనేది ఒక తోక సెక్షన్ లాంటివి, ఆ సెక్షన్లో వివేకానంద హత్య కేసులో ముగ్గురు చూపిస్తున్నారు. అసలు A1 ఎవరు తెలియదు, A2 ఎవరు తెలియదు? తెలుస్తుంది, ఎందుకంటే ఇప్పటి వరకు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో ఛార్జిషీట్ అనేది ఇంకా పడలేదు. ఇప్పటి వరకు ఏంటంటే ఇన్వెస్టిగేషన్ మాత్రమే జరుగుతూ ఉంది, సిట్ టీంని ఏర్పాటు చేశారు, వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారు, హైకోర్టు డైరెక్షన్ దాన్ని రివీల్ చేయొద్దని చెప్పారు, కాబట్టి దాంట్లో ఎవరు చేశారు ఇంకా ఎవరు చేయలేదు ఏంటన్నది ఇంతవరకు వాళ్ళు డిస్క్లోజ్ చేయలేదు.
ఎప్పుడైతే ఛార్జ్షీట్ వేస్తారో అప్పుడు అన్ని వివరాలు వస్తాయి. ఎవరు చేశారని అప్పుడు వీళ్ళందరినీ ప్రొడ్యూస్ చేయకుండా ముందే అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ముందు అరెస్ట్ చేయడం అంటే ఇంటరాగేషన్ కోసం కొంతమందిని చేయాల్సి వస్తుంది. ఇంటరాగేషన్ ఇన్వెస్టిగేషన్లో ఇంటరాగేషన్ పార్టే కదా ఇన్వెస్టిగేషన్లో. సో నిజాలు రాబట్టడం కోసం వాళ్ళు పోలీసులు. కానీ కొంతమంది చెప్పడం ప్రకారం ఆ క్రైమ్ సీన్కి ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు, కానీ పొలిటికల్ ప్రెజర్ నుంచి అరెస్ట్ చేశారన్నది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఏం దాని గురించి మాట్లాడేదానికి వీల్లేదు కామెంట్ చేయ, ఎందుకంటే ప్రెస్లో వచ్చిన దాంట్లోనో మీడియా వచ్చిన దాన్ని బేసిస్ చేసుకుని మనం కామెంట్ చేయడం వీల్లేదు. రికార్డు అల్టిమేట్గా ఏంటంటే ఛార్జ్ షీట్ పడిన తర్వాత మొత్తం అప్పుడు చూసుకుంటే అప్పుడు మొత్తం డీటెయిల్స్ అన్ని. ఓకే, ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కామెంట్ ఆన్ దట్. రామ్ సుబ్బారెడ్డి గారి కేసు కాకుండా మీ దగ్గరికి ఎలాంటి కేసులు వచ్చి ఉంటాయండి? నా దగ్గరికి ఇంకోటి ముఖ్యమైన కేసు ఏంటంటే గౌరవ్ వెంకటరెడ్డి గారు అని చెప్పేసి కర్నూలు నందికోట్ కోరు, ఆయనకు ఇదే విధంగా ఒక మర్డర్ కేసులు ఏంటంటే లైఫ్ కన్విక్షన్ పడింది. అది హైకోర్టులో కూడా అయిపోయింది, మళ్ళీ తర్వాత సుప్రీంకోర్టులో కూడా కన్ఫర్మ్ అయింది. కన్ఫర్మ్ అయిన తర్వాత ఆయన శిక్ష అనుభవించడం మొదలుపెట్టిన సంవత్సరం రెండు సంవత్సరాలకి ఏంటంటే ఆయన క్షమాభిక్ష ప్రసాదించాలని చెప్పేసి ఆర్టికల్ 162 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, అది యాక్చువల్గా క్రిమినల్ కేసులాగా కనపడుతుంది కానీ అది ఇక్కడ క్రిమినల్ కేసు కంటే కాన్స్టిట్యూషన్ ఎక్కువ దాంట్లో రోల్ ఉందన్నమాట, కాన్స్టిట్యూషనల్ కేసు. సో ఆయనకు క్షమాభిక్ష ప్రసాదించి రిలీజ్ చేయాలని చెప్పేసి ఆయన పిటిషన్ పెట్టుకున్నారు. ఆ పిటిషన్లో కూడా ఏంటంటే క్రిమినల్ కేసు ఏదో కింది కోర్టులో ఆర్గ్యూ చేసినట్టుగా హైకోర్టులో ఆర్గ్యూ చేసినట్టుగా అదే రిప్రజెంటేషన్ పెట్టుకున్నారు. దాని బేసిస్ మీద అప్పట్లో గవర్నమెంట్ ఏంటంటే ఆయన క్షమాభిక్ష మీద వదిలిపెట్టడానికి జీవో కూడా ఇష్యూ చేశారు. ఆ జీవో ఇష్యూ అప్పుడు ఆ జీవోలో కూడా గౌరవ్ వెంకటరెడ్డి గారి కోసం పాటు మరో వ్యక్తి కోసం కొంచెం ఆల్టర్నేట్ చేశారనేది కూడా లేదు. ఫస్ట్ ది ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ గౌరవ్ వెంకటరెడ్డి గారి ఒక్కరి కోసమే జీవో ఇచ్చారు. ఆ జీవో ఇచ్చిన తర్వాత దాంట్లో ఎవరైతే చనిపోయారో చనిపోయిన అతని కొడుకు ఏపూరు సుధాకర్ అని చెప్పేసి నందికోట్కూరు, అతను ఇంకో అతను రఘురామరెడ్డి కొడుకు తిరుపతి రెడ్డి కొడుకు రఘురామరెడ్డి అని వాళ్ళిద్దరు నా దగ్గరికి వచ్చారు. సో ఈ విధంగా మా పేరెంట్స్ అయితే చనిపోయారు. మరి అతనికి శిక్ష కూడా పడిన తర్వాత సంవత్సరం కూడా కాకుండా అతను బయటికి రావడం ఎంతవరకు న్యాయము? ఈ విధంగా గవర్నమెంట్ రిలీజ్ చేయడమే అది. అని దాని మీద వచ్చేసి హైకోర్టులో కేసు వేద్దాం సార్ అని వచ్చారు. సంభవం అప్పుడున్న పరిస్థితుల్లో ఇది ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ పాయింట్ కదా నా ఉద్దేశంలో, ఎందుకంటే ఇటువంటి సిచ్యువేషన్ మళ్ళీ మిగిలిన స్టేట్స్లో కూడా రాకుండా ఉండడం కోసం నేను సుప్రీంకోర్టులో వేద్దామని చెప్పాను. వాళ్ళు దే అగ్రీడ్. మేము డైరెక్ట్ సుప్రీంకోర్టులో వెళ్ళి ఆర్టికల్ 32 కింద అక్కడ రిట్స్ డైరెక్ట్ వేయచ్చు, ఇక్కడ వేయచ్చు అక్కడ వేయచ్చు. ఫండమెంటల్ రూల్స్ ఎప్పుడైతే ఫండమెంటల్ రైట్స్ ఎప్పుడైతే వయలేట్ అవుతాయో డైరెక్ట్ సుప్రీంకోర్టులో వేయచ్చు. మేము సుప్రీంకోర్టులో వేశాం, సుప్రీంకోర్టులో కేసు గెలిచాం. సో ఆయనకి ఇచ్చిన క్షమాభిక్షను ఆర్టికల్ 162 కింద 164 కింద చాలా తప్పుగా ఎక్సర్సైజ్ చేశారు పవరు, పవర్ ఈజ్ గ్రాస్లీ అబ్యూజ్డ్ మిస్యూజ్డ్ అని చెప్పేసి జడ్జ్మెంట్ వచ్చేసి దాన్ని క్యాన్సిల్ చేశారు, సెటసైడ్ చేశారు క్షమాభిక్ష. సో హీ కంటిన్యూడ్ ఇన్ ద ప్రిజన్. దాని తర్వాత ఏంటంటే ఆ కేసు చాలా పెద్ద సెన్సేషనల్ అయినప్పుడు దాని తర్వాత ఒక సంవత్సరము మళ్ళీ 1.5 ఇయర్ అయిన తర్వాత ఇంతకుముందు ఒక్కడే రిలీజ్ చేసిన దానివల్ల ఈ ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో ఇప్పుడు ఒక్కడు కాకుండా ఒక 700-800 మంది గుంపులో కలిపి పెట్టేస్తే మళ్ళీ అతన్ని బయటికి తీసుకొని రావచ్చని సంభవం ఎవరో అడ్వైజ్ ఇచ్చారు ఏంటో, ఒక కామన్ జీవో ఇచ్చారు, ఆ కామన్ జీవోలో ఈయన కూడా ఉన్నాడు. సో దాని మీద మళ్ళీ వాళ్ళు వచ్చారు. సో మళ్ళీ సుప్రీంకోర్టులో మళ్ళీ వేశారు, మళ్ళీ వేసి మళ్ళీ స్టే తీసుకున్నాం. దానివల్ల ఏంటంటే ఆయన ఒక్కడే కాకుండా పాపం వేరే వాళ్ళు కూడా రిలీజ్ కాకుండా తర్వాత ఆయన ఏ విధంగా బయటకు వచ్చారు? దాని తర్వాత ఏంటంటే ఆ కేసును మళ్ళీ దాని తర్వాత ఆ కేసు సుప్రీంకోర్టు ఏమనిందంటే దాన్ని ఇంతమందిని ఒకటేసారి రిలీజ్ చేయడానికి లేదు, మీరు గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయాలి, ఏది వేయకుండా 700 మందిని 800 మందిని ఎట్లా రిలీజ్ చేస్తారని డిస్పోజ్ చేసిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ ఫ్రెష్ గైడ్ లైన్స్ అది ఫ్రేమ్ చేసి మళ్ళీ కొత్తగా మళ్ళీ దాని తర్వాత ఆయన్ని రిలీజ్ చేశారు. అంత లోపల మా క్లయింట్ కూడా ఏపూరు సుధాకర్ అనే అతను చనిపోయాడు. ఇంకా మళ్ళీ కేసు మేము పట్టించుకోవాలి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ iDreams. డూ సబ్స్క్రైబ్ iDream మీడియా. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఐఎమ్ డాక్టర్ నాయక్ డిటి నాయక్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams. మీరు చూస్తున్నారు iDream న్యూస్.